ఏడుకొండ్ల ఏం చేస్తున్నావు? రూమ్ నంబర్ 206 లో స్కాన్ తీయాలట, తీసుకెళ్ళు. ఓకే జీ. ఏంటది? అయ్యో, ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందండి? యా, ఇప్పుడు పర్వాలేదు, ఇస్ గెటింగ్ బెటర్. మీరేం వర్రీ అవ్వకండి. ఏంటి, నువ్వు నీ లవర్ ఒకే కలర్ డ్రెస్ లో వచ్చారు? ఓకే, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అవును, రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటారా? రేపు ఈ కలర్ డ్రెస్ లోనే రావాలి అని. ఊరుకోవే, ఏదో యాక్సిడెంటల్ గా ఇలా జరిగింది. నీకొకటి తెలుసా, నేను లవ్ చేస్తున్నట్టు కూడా తనకి తెలీదు. ఏ, ఫస్ట్ జైతో నీ లవ్ సంగతి చెప్పవే, లేదంటే. లేదంటే నేను లవ్ చేసా? చంపేస్తాను. నువ్వే కాదు, జైని ఎవరు లవ్ చేసినా చంపేస్తాను. హలో అంకుల్. ఆ రండి. హలో అంకుల్. ఏంటి జై, అంత బిజీయా? రమ్మంటేనే వస్తావా? లేదంకుల్, కొంచెం వర్క్ ఉంది అందుకే. రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయింది, అది చెప్దామనే రమ్మన్నాను. ఓ, రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయిందా అంకుల్? అవును బాబు, ఆగస్ట్ 23 రిజిస్ట్రేషన్. సూపర్ అంకుల్. జై, ఈసారైనా నీకు రావాల్సిన వారసత్వపాస్తి 150 కోట్లు తప్పకుండా నీకు రావాలి. వీలునామా ప్రకారం ఇదే లాస్ట్ డేట్. ఆగస్ట్ 23 రిజిస్ట్రేషన్ జరగకపోయినా, పోస్ట్ పోన్ అయినా, ఈ ఆస్తి నీకు రాకుండా ట్రస్ట్కు వెళ్ళిపోతుంది. నీకు తెలుసు, 3 తరాలుగా ఈ ఆస్తి నీ కుటుంబానికి రాకుండా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మీ తాతకి ఆస్తి తెక్కే టైంలో ఎవరు కొట్టి చంపేశారు, మీ నాన్న ఉరేసుకున్నాడు, అది హత్య ఆత్మహత్య ఇష్యూ అయింది. రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయినందువల్ల నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. అంకుల్, జైకి ఎలాంటి శత్రువులు లేరు, అందువల్ల ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా ఆయన ఆస్తి ఆయనకు వస్తుంది. ఏ ప్రాబ్లము రాకుండా తన ఆస్తి తనకు దక్కాలన్నదే నా కోరిక. 5,000 కోసం హత్యలు చేస్తున్న రోజులు ఇవి. ఆస్తి విలువ 150 కోట్లు, నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎస్ అంకుల్. ఏంటంకుల్ భయపడుతున్నారు, హత్యలు గిచ్చలు అని? రే, నువ్వెందుకు భయపడతావు, నిన్నెవరు చంపరు. నువ్వెవరో సొంత తమ్ముడివా, ఆస్తిలో వాటా ఉందని చంపడానికి. నువ్వు నా కజిన్విగా, నీకేం కాదు. హే, చూడండి అంకుల్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడికేమవుతుందో అని నేను టెన్షన్లో ఉన్నాను. సారీ అంకుల్. ఓకే అంకుల్, మీరు చెప్పినట్టే నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. ఇంకేం లేదు కదా అంకుల్? వేరేం లేదు, అంతే. ఫోన్ వచ్చింది కదా అంకుల్, ఇకపై మీరేం చెప్పినా వినిపించదు. రై, హాస్పిటల్ నుంచి ఇంపార్టెంట్ కాలా? అవును అంకుల్, ఇవాళ ఒక పేషెంట్కి ఒకే టైంలో 3 సార్లు ఆపరేషన్ చేయాలి, వీడు వెంటనే వెళ్ళి తీరాలి. ఓకే బాయ్, రేపు కలుద్దాం, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి. షాను, రే, నీకెప్పుడు చూడు ఇదే ధ్యాసే, మర్యాదగా నాతో దెబ్బలు తినకుండా ఇంటికి వెళ్ళు. చాలు, నైట్ సినిమాకి వెళ్దామా? చంపేస్తాను.